Hi friends, welcome to Recipes with Aparna. ఈ రోజు నేను చూపించే రెసిపీ మంచి టేస్టీ స్వీట్ రెసిపీ, బాంబే కరాచీ హల్వా. ఇది కూడా పర్ఫెక్ట్ కొలతలతోనే పర్ఫెక్ట్గా మనం బయట షాప్లో కొనుక్కునే వాటిలాగా టేస్ట్ వస్తుంది. కరెక్ట్ మెజర్మెంట్స్తోని కొలతలతోని ఈ బాంబే కరాచీ హల్వాను, దీని తయారీ విధానాన్ని, ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇది చాలా టేస్టీగా చాలా బాగా ఉంటుంది. మనకు యాజ్ టీజ్గా మనం షాప్లో కొనుక్కున్నవి మనకు ఎలా టేస్ట్ ఉంటాయో అలాగే యాజ్ టీజ్గా టేస్ట్ ఉంటుంది. ఇంకా దానికంటే కూడా కొంచెం మంచిగా బాగుంటుంది. కొంచెం టైం ప్రాసెస్, మనకి కొంచెం టైం పడుతుంది ఇది తయారు చేయడానికి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. చాలా టేస్టీగా చాలా మంచిగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. దీని పర్ఫెక్ట్ కొలతలతోని దీన్ని ఇంట్లోనే మనము ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా ఈ బాంబే కరాచీ హల్వాకు కావాల్సిన పదార్థాలు, దాన్ని ఎలా తయారు చేయాలి, ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే కార్న్ ఫ్లోర్ మనం తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పుల నీళ్లు ఆ కార్న్ ఫ్లోర్లో వేసి మంచిగా ఉండలు లేకుండా స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక మందపాటి కడాయిని తీసుకొని, ఇనుముదైతే ఇంకా చాలా బాగుంటుంది, బెస్ట్ కూడా. అందులో మనం ఏ కప్పుతోనైతే మనం కార్న్ ఫ్లోర్ను తీసుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్పుల చక్కెర, 4 కప్పుల నీళ్లు వేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి 4 కప్పుల నీళ్లు వేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్ పైనే నేను ఇది ఈ చక్కెరను మొత్తం కరిగించాను. ఎందుకంటే నేను పెట్టిన కడాయి చాలా మందబ్ది, అందులో ఇనుముది, తొందరగా అడుగు పట్టదు, ఇది అడుగు అంటుకోదు, తొందరగా మాడదు. చక్కెరను మొత్తం కరిగే వరకు మనము కలుపుతూ ఉండాలి. ఈ చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఈ చక్కెర నీళ్లను మనం వడగట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే చక్కెరలో అవి మనకు మొత్తం స్ట్రెయిన్ అయిపోతాయి. ఇలా వడగట్టుకున్న నీళ్లను మళ్ళా ఆ కడాయిలో వేసి హై ఫ్లేమ్లోనే పెట్టి మనము ఆ నీరు మరిగేంత వరకు మనం
హై ఫ్లేమ్లో పెట్టాలి. ఈ చక్కెర నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇలా మంచిగా మరిగేటప్పుడు అప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని మరొకసారి మంచిగా స్పూన్తో కలిపి ఈ మరుగుతున్న చక్కెర నీళ్ళల్లో ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు మనము కలుపుతూ ఉండాలి. ఒకవేళ మనము లో ఫ్లేమ్లో పెట్టి ఇది చేయాలనుకుంటే ఇంకా చాలా టైం పడుతుంది మనకి. అందుకే మందపాటి కడాయి పెట్టుకుంటే మనకు మన హై ఫ్లేమ్ పెట్టినా కానీ మనకు అది అడుగంటదు, బాగా వస్తుంది, కొంచెం మనకు తొందరగా కూడా అవుతుంది. ఇలా మనకు ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని అది కట్ చేసి దాంట్లో ఉన్న రసాన్ని మనం తీసుకోవాలి. ఇది ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం ఒక 2 స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి. ఇది ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత అప్పుడు మనము ఫుడ్ కలర్ని 1 పావు స్పూన్ వేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ మన ఇష్టం, మనము ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, రెడ్, ఆరెంజ్, గ్రీన్ కలర్ కూడా వేసుకుంటారు కొంతమంది. మన టేస్ట్కి తగినట్టు మనకు నచ్చిన కలర్ను మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కర్బూజా గింజల పలుకులను వేసుకోవాలి. వేసి మంచిగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మొత్తం నేను 5 స్పూన్ల నెయ్యి దీని గురించి వాడిన, ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అది కూడా కరిగించని నెయ్యే నేను యూజ్ చేసిన. మధ్య మధ్యలో 1 స్పూను నెయ్యి వేసుకుంటూ మనము కలుపుతూ ఉండాలి. నెయ్యి వేసుకుంటూ మనం కలుపుతూనే ఉండాలి.
ఇలా మనం మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు తొందరగా ఇది దగ్గరకు వస్తుంది, మంచిగా కడాయికి ఏమాత్రము అంటుకోకుండా మంచిగా మనకు హల్వా అనేది తయారవుతుందన్నమాట. నేను చాలా మందపాటి కడాయి పెట్టాను కాబట్టి హై ఫ్లేమ్లోనే ఇదంతా చేశాను. ఎక్కడ నాకు ఇది ఎక్కడ కూడా అడుగు అంటలేదు, చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. ఇది ఇంకా మనకు ఇంకా దగ్గరికి రావాలి, మొత్తం కడాయిని వదిలేసి రావాలి, అలా కన్సిస్టెన్సీ రావాలి మనకు. ఇది ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత మరొక స్పూను మళ్ళీ మనం నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుతూనే ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇది చాలా వరకు దగ్గర పడింది. ఇప్పుడు హై ఫ్లేమ్ పెడితే కొంచెం అడుగు అంటే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఈ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, మనం పెట్టి కలుపుతూ ఉండాలి. అది బాగా రెడీ అయింది మనకు హల్వా అనేది, మనకు కడాయిని వదిలేస్తుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని, లేకపోతే మీ దగ్గర ఏదన్నా మోల్డ్ ఉంటే అదైనా తీసుకొని కొంచెం దానికి నెయ్యి రాసి మంచిగా ఎడ్జెస్కి బాటంకి మొత్తం నెయ్యి మంచిగా రాసి ఈ రెడీ అయిన హల్వా మిశ్రమాన్ని మనము ఈ ప్లేట్లో వేసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, సమానంగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దీన్ని మొత్తం చల్లారనివ్వాలి, పూర్తిగా చల్లబడిపోవాలి. మనకు గంట నుంచి 2 గంటల టైం పడుతుంది. అలా అయిన తర్వాత మనము పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ కరాచీ హల్వా రెడీ అయింది. ఈ కొలతలతోనే చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది.
కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం నెయ్యి కూడా వాడుకోండి, ఎక్కువనే వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటి వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.